ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఈ వైపు ఆ వైపు నుంచి కొన్ని రాజకీయ సమీకరణాలు మారుతున్నట్టు కనబడుతూ ఉన్నాయి. రాజకీయ అవసరాల కోసం కొంతమంది పెద్దలు తమ తమ అవసరాల రీత్యా పార్టీలు మారుతూ ఉన్నారు. సో భారత రాజ్యాంగం దాన్ని ఏం నిషేధించలేదు, కానీ మారుతున్న సందర్భంగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి కొన్ని మాటలు బాధాకరం, దురదృష్టకరమైనటువంటి మాటలు. భారతీయ జనతా పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీలో పెద్ద పెద్ద పదవులను అనుభవించి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమే తమ ఊపిరి అని చెప్పి చివరికి పార్టీలోంచి బయటికి పోతూ భారతీయ జనతా పార్టీకి సిద్ధాంతం లేదని మాట్లాడుతున్నటువంటి కొంతమంది పెద్దలకి సమాధానంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో వారి కొడుక్కి సీట్ ఇస్తే సిద్ధాంతం ఉంటుంది, వారికి సీట్ ఇవ్వకపోతే సిద్ధాంతం ఉండదు. రాగానే తీసుకొచ్చి జాతీయ కార్యవర్గ సభ్యులు చేసి వేదిక మీద కూర్చోబెడితే సీట్ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ మంచిది, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం మంచిది. ఎంపీ సీటు వారికి దక్కకపోతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు లేనటువంటి పార్టీ. ఇట్లాంటి మాటలు మాట్లాడినటువంటి ఆ గౌరవ మాజీ ప్రజాప్రతినిధి గారికి నా విజ్ఞప్తి, వెంటనే మీరు పార్టీకి క్షమాపణ చెప్పాలి. సిద్ధాంతం అంటే భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొక పార్టీకి సిద్ధాంతం లేదు. మీరు సిద్ధాంతాల గురించి మాట్లాడితే అది దురదృష్టకరం, బాధాకరంగా కనబడుతుంది. మీరు ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించి, ఏ ఆర్థిక ప్రయోజనాలు ఆశించి, ఏ కంపెనీల ప్రయోజనాలు ఆశించి, ఏ కన్స్ట్రక్షన్ కంపెనీలో మీ బంధువుల ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున మీరు పార్టీ మారి డబ్బులు చేతులు మారేందుకు రంగం సిద్ధం చేశారనేది ప్రజల ముందు ఈ సందర్భం ఉంచాలనుకుంటున్నాను. కానీ మీ సీనియారిటీని, మీ అనుభవాన్ని, మీ వయసుని గుర్తించి గౌరవించి మీరు పొరపాటున మాట్లాడినమనే ఉద్దేశంతో ఇంకా మొత్తం విషయాలు, మొత్తం వివరాలు ప్రజల ముందు ఉంచడానికి మీకే అవకాశం ఇవ్వదలుచుకున్నాను. లేదంటే ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏంది, ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ లోపల మీరు అమ్ముతున్న ఫ్లాట్లేంది, వస్తున్నటువంటి రేట్లేంది, కలుగుతున్నటువంటి ప్రయోజనమేంది, నిన్నటిదాకా అక్కడ ఉన్నటువంటి చేవేళ్ళ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంపీ గారితో కలిసి మీకున్నటువంటి వ్యాపార లావాదేవీలు ఏంది, మీరిద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీలకు పోయి రేపు మల్కాజ్గిరి పార్లమెంట్కి ఎంత ఖర్చు పెడతామని మాట ఇచ్చిర్రు, చేవేళ్ళ పార్లమెంట్కి ఎంత ఖర్చు పెడతామని ఇచ్చిర్రు, నాలాంటి మెదక్ పార్లమెంట్కి, జహీరాబాద్ పార్లమెంట్కి ఎన్నెన్ని డబ్బుల్ని పంపిస్తున్నారు పార్టీ పరంగా, ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉంచడానికి మేమేం వెనకాడదలుచుకోలేదు. కానీ మా పార్టీలో చాలా కాలం పనిచేసినారు, మాతో వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నారు కాబట్టి నేను వ్యక్తిగత దూషణలకు దిగదలుచుకోలేదు. అందరికీ తెలుసు ఈస్టర్న్ కన్స్ట్రక్షన్సా, వెస్టర్న్ కన్స్ట్రక్షన్సా, సదరన్ కన్స్ట్రక్షన్సా, ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలు ఏవి, సర్వే నెంబర్ 341లో ప్రభుత్వ భూములు ఎంత, ఎన్ని ఫ్లోర్లు ఇవ్వాలి, ఎన్ని ఫ్లోర్లు ఇచ్చిర్రు, కడితే వస్తుంది ఎంత, అమ్ముతే వస్తుంది ఎంత, గత ప్రభుత్వంలో ఏం చేసిర్రు, ఈ ప్రభుత్వంలో డబ్బులు ఎట్ల చేతులు మారుతూ ఉన్నాయి, అసలు ఏ రకంగా మీరు ఎన్నికల్ని కమర్షియలైజ్ చేయాలనుకున్నారు మీరిద్దరు కలిసి, ఒకసారి మీరు ప్రజల ముందు చెప్పాలి. నాకున్నటువంటి అవగాహన మేరకి బారాసా ఎంపీగా గెలిచినటువంటి వారు ఆ ఎంపీలలో అందరికంటే ఎక్కువ ప్రయోజనం పొందిరు బారాసా ప్రభుత్వంతో. నాకు గుర్తున్నంత మటుకు భూమికి భూమి ఎవరికి ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఆ ఎంపీ గారికే ఇచ్చారు. గుట్టలు వలగొట్టిరు, 25 ఫ్లోర్లు, 28 ఫ్లోర్లు ఉంటే 33 ఫ్లోర్లు అయినాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అప్పుడు పిసిసి అధ్యక్షుని హోదాలో ఒక ప్రెస్ మీట్ పెట్టిరు, గుట్టల్ని కొడతారా, గుడిని మింగుతారా, ఏఐసిసికి ఉత్తరం రాస్తాం, ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆగడాలు సాగనీయము అన్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మరి ఇలా మీరు చేస్తుంది ఏంది అనేది చెప్పండి. గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు చేవేళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి గారు, పార్టీ మారడం వెనకాల జరిగినటువంటి ఆర్థిక ప్రయోజనాలు, కంపెనీల ప్రయోజనాలు, ఇతర పార్టీల్లో ఈ ఎన్నికలలో అభ్యర్థుల్ని ఇబ్బంది పెట్టడానికి మీరు పంపించబోతున్నటువంటి డబ్బుకి సంబంధించి పూర్తి స్థాయిలో మా దగ్గర సమాచారం వచ్చింది. ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏ రకమైనటువంటి పనులు చేస్తూ ఉంది, ఏ కన్స్ట్రక్షన్ కంపెనీని అడ్డం పెట్టుకొని మీరు ఈ రకమైనటువంటి వ్యాపార స్వప్రయోజనాల కోసం పార్టీలు మారింది అనేది ప్రజలందరికీ త్వరలోనే ఉంచబోతా ఉన్నాం ప్రజల ముందు. కాబట్టి దయచేసి మీరు వచ్చి సిద్ధాంతం నేర్పిస్తే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం నేర్చుకునేటువంటి పరిస్థితిలో ఉందని నేను అనుకుంటలేను. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకి పునాదికర్తలు, శాసనకర్తలు చాలామంది ఉన్నారు.
కొత్తగా పార్టీలకు ఎవరైనా వస్తే వాళ్ళకి నేర్పించడానికి కూడా పార్టీ సదా సిద్ధంగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి నాయకులకి మీరు కొత్తగా సిద్ధాంతం నేర్పించాల్సింది ఏం లేదు. మీ వ్యక్తిగత ప్రయోజనాలకి, మీ ఆర్థిక ప్రయోజనాలకి, లేదా మీ ఇతరత్ర అవసరాల కోసం మీరు పోతే పోయినామని చెప్పుకోండి, మాకేం అభ్యంతరం లేదు. అదేం భారత రాజ్యాంగం నిషేధించలేదు ఒక పార్టీకి వెళ్ళి ఇంకో పార్టీకి పోవడానికి. కానీ పోతున్న సందర్భంగా మీరు మాట్లాడుతున్నటువంటి మాటలే మాకు ఇబ్బంది అనిపిస్తాయి. 3 నెలల క్రితమే కదా మీ కొడుకు ఒక్కరి పేరే వచ్చింది కదా, అంటే పార్టీ మిమ్మల్ని ఎంత గౌరవించింది? సెకండ్ లిస్ట్లో ఒకే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి పేరు వచ్చింది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటిస్తే. ఎట్లొచ్చింది అప్పుడు? మరి సిద్ధాంతం మంచిది ఎట్లయింది? మరి ఆ పోనీ ఆ ఎన్నికలలో మీ కొడుకును గెలిపించుకోవడానికి మీరు పడ్డ కష్టం ఇలా పాలమూరు వాళ్ళు అందరు చెప్తున్నారు. వారం రోజులు ఎన్నికలు ఉన్నాయనగా మీరు ఎవరి కోసం పనిచేసిండ్రు? మీ కొడుకు కోసం పనిచేసిర్రా? ఇలా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ కోసం పనిచేసిర్రా? నేను అడుగుతలేను ఈ మాట, పాలమూరు బిడ్డలు అడుగుతున్నారు. అయ్యా జితేందర్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్తే బాగుంటుంది.